హలో గైస్, వెల్కమ్ టు మింట్లీఫ్ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ సుష్మా. ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఏమీ కొత్తది కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఈ కాస్టింగ్ కౌచ్ ఇష్యూ ఉన్నదే. కానీ దీని గురించి ఎప్పుడు పెద్దగా ఎవరు మాట్లాడలేదు. కానీ దీని గురించి ప్రొటెస్ట్ చేయడం మాత్రం రీసెంట్గానే స్టార్ట్ అయింది. హాలీవుడ్లో హ్యాష్ట్యాగ్ మీటూతో ఫిల్మ్ మేకర్ హార్వీ విన్స్టన్ పైన స్టార్ట్ అయిన ఈ ప్రొటెస్ట్తో చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీస్ అండ్ ఇండియన్ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ పట్ల జరిగిన కాస్టింగ్ కౌచ్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడడం జరిగింది. కాకపోతే శ్రీరెడ్డి మాత్రం టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ పైన ఒక చిన్నపాటి యుద్ధమే స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. ఆమె ఎవరు పడితే వాళ్ళ పేర్లు తీసి వీళ్ళు నన్ను వాడుకున్నారు, వీళ్ళు నన్ను మోసం చేశారు అని చెప్పింది, కానీ ప్రూవ్ చేయలేదు. బట్ అట్లీస్ట్ ఈ కాస్టింగ్ కౌచ్ అనేది టాలీవుడ్ నుంచి కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి అన్న ప్రయత్నాలు మాత్రం చేస్తుంది. టాలీవుడ్లో మొదలైన ఈ కాస్టింగ్ కౌచ్ కాంట్రవర్సీ కాలీవుడ్కి కూడా స్ప్రెడ్ అయ్యి అక్కడ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ కూడా వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పటికీ ఏదో ఒక వార్తలో ఏదో ఒక హైలైట్గా నిలుస్తున్న శ్రీరెడ్డి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఇలాంటి ఇష్యూస్ కంటే ఫినాన్షియల్ ఇష్యూస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పడం జరిగింది. సో ఇలా చేయడం అనేది ఒక రకంగా లేడీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వనట్టే, లేడీస్ని అవమానించినట్టే, లైక్ సెక్షువల్ హెరాస్మెంట్స్కి ఇవ్వని ఇంపార్టెన్స్ ఫినాన్షియల్ ఇష్యూస్కి ఇస్తున్నారు. సో ఇది ఒక రకంగా ఆడవాళ్ళని కించపరిచినట్టే అని చెప్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో హరిజన గొడవల గురించి ప్రస్తావిస్తూ మీ సంస్థలో ఆర్థిక లావాదేవీల గురించి శివాజీ రాజా అండ్ నరేష్ మధ్యలో ఆయన గొడవని రెండే రెండు రోజుల్లో సాల్వ్ చేశారు, ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకొని వచ్చారు. కానీ మిగతా ఇష్యూస్ని మాత్రం అలా పట్టించుకోవట్లేదు. లైక్ లేడీస్ గురించి, సెక్షువల్ హెరాస్మెంట్స్ గురించి, కాస్టింగ్ కౌచ్ ఇలాంటి వాటి గురించి అసలు ఎటువంటి రెస్పాన్స్ లేదు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా టీఆర్ఎస్ ఎంపీ కవిత గురించి సెన్సేషనల్ కమెంట్స్ చేయడం జరిగింది. ఎంపీ కవిత ఎప్పుడు మహేష్ బాబు అండ్ విజయ్ దేవరకొండల మూవీస్ గురించే మాట్లాడుతుంది, కానీ అసలు లేడీస్ ప్రాబ్లమ్స్ గురించి ఎప్పుడు మాట్లాడకపోవడం చాలా షాకింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ శ్రీరెడ్డి అండ్ హర్ కమెంట్స్ ఆన్ మూవీ ఇండస్ట్రీ అండ్ ఎంపీ కవిత. డూ లెట్ మీ నో యువర్ ఒపీనియన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో అండ్ హిట్ దిస్ వీడియో అ థమ్స్ అప్.